అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు విభజన చట్టంలో కానీ పార్లమెంట్లో కానీ మనకిచ్చిన కమిట్మెంట్స్, మనం డిమాండ్ చేస్తూ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఫండ్స్ తెచ్చుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో రాష్ట్రానికి హైకోర్టు రావాలన్నది ముందు నుంచి ఒక అజిటేషన్ ఉంది. మనం డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కొన్ని కన్స్ట్రెయిన్స్ వల్ల డిలే అయింది. రాష్ట్రానికి హైకోర్టు వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధపడాలన్నా లేక సంతోషించాలన్నా నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం కోరుకున్న ఇన్స్టిట్యూషను, ప్రైమ్ ఇన్స్టిట్యూషను, 6 కోట్ల ప్రజానికి జస్టిస్ డిస్పెన్స్ చేసేటువంటి ఇన్స్టిట్యూషను, అది మనకు వస్తుంటే మనం సంతోషించాలి, కానీ మనం బాధపడటమేంటో నాకు అర్థం కాలే. ఇది అతన్ని బాధ హైకోర్టు గురించి కాదు, అపరెంట్గా నిన్న బయటపడ్డాడు. జగన్ కేసులను గురించి అనేది అందరికీ అర్థమైపోయింది. అతని మాటలు తీరు చూస్తే జగన్ కేసుల గురించి అనేది అర్థమైపోయింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా జనంలోకి వెళ్ళి జనములకు ప్రజారంజకమైన పరిపాలన ఇస్తానని కానీ ఇచ్చేందుకు కానీ ప్రయత్నం చేయటము చేయాలి, కానీ ఈ విధంగా కేసులు పెట్టి వేధించి జైలు పాలు చేసి చివరికి ఆ కేసుల్లో ఏమీ లేదని అర్థమవుతున్నా వాటిని కొనసాగిస్తే తప్ప తనకు దిక్కు లేదు, అవి కొనసాగిస్తే తప్ప తనకు దిక్కు లేదని దిక్కుమాలిన ఆలోచన విధానం ఇది చంద్రబాబుకే చెల్లి, ఇంకా వేరే వాళ్లకు చేయలేరు. ఇది చంద్రబాబు గారు నీకే చెల్లింది, రాష్ట్రం విభజన చేయొచ్చని రెజల్యూషన్ పార్టీ పోలిట్ బ్యూరోలో పాస్ చేసి అక్కడిచ్చి మళ్ళా అన్యాయం జరిగిందని అరవటం, విభజన చేసినారని. ఈ విధంగా హైకోర్టు బిల్డింగ్స్ రెడీగా ఉన్నాయి, డిసెంబర్ 15 లోపల మీరు త్వరగా ఆర్డర్ ఇవ్వండి అని కోరటం, దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్ ఇస్తే అరవటం. ఏంటి ఇదంతా? నీకోసం కోర్టులు వస్తాయా? నీకోసం రీక్రియేట్ అవుతాయా? ఏంటి, వాట్ ఈస్ ద అబ్జెక్షన్? నీకు బాధ ఏంటి నాకు అర్థం కాలే. న్యాయవ్యవస్థను ఈ విధంగా అవమానిస్తున్నటువంటి చంద్రబాబు పైన సుమోటోగా కేసు పెట్టాల్సిన పని ఉంది. వన్ నీడ్ నాట్ ఫైల్, సుమోటో జ్యుడిషియరీ హ్యాస్ టు ఫైల్ ది కేస్, చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఏంటండి, సుప్రీంకోర్టుకు హైకోర్టు కుట్రలు ఏంటండి? ఇప్పుడు నువ్వు 2014 ఏం అలిగేషన్ చేసావు? సోనియా గాంధీ ఇక్కడ కేసీఆర్తో అక్కడ జగన్తో డీల్ ఉన్నారు. 2018 వచ్చేదలికే బీజేపీ ఇక్కడ కేసీఆర్తో అక్కడ జగన్తో అన్నారు. ఇప్పుడు 2018 డిసెంబర్లో హైకోర్టు కుట్ర పనింది, సుప్రీంకోర్టు కుట్ర పనింది. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటికి కూడా నువ్వు ఈ విధమైన ఆరోపణలు ఆపాదిస్తుంటే నువ్వు జనరల్గా నీకు పనిచేస్తున్నది సరిగ్గా ప్రాపర్గా అనేది అది అంత డాక్టర్స్తో వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం. ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు? అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ, రాజ్యాంగాన్ని మించేమన్నా ఉన్నాను. ఇంతవరకు రాజ్యాంగాన్ని మించి ఎవరు లేరు భారతదేశంలో. తనేదో దానికి రాజ్యాంగానికి అతీతుడుగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ విధమైన చట్టసభను, న్యాయ వ్యవస్థను అవమానించే చేస్తూ అపహాస్యం చేస్తే ఈజ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. కాబట్టి మై డిమాండ్ ఈజ్ దట్ సుమోటో కేసును పెట్టి అతన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత పోరుగా, ఎంత అహంగా, ఎంత అరగాన్స్గా మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు నీ నోటికి ఏం పడితే అది మాట్లాడటమేనా? నీకు ఒకరిపైన వ్యతిరేకత ఉండొచ్చు,
That doesn't mean that you have got a right to criticize constitutional bodies. ఆయన మోడీ గారిని అన్ని బలహీనపరుస్తున్నాడు, ముందు నువ్వు బలపరుస్తున్నావు ఇక్కడ వీటన్నిటి. ఇతను తాజాగా ఈ కామెంట్స్ చూస్తే అతనిలో ఉండేటువంటి అరగాన్స్ తెలిసిపోతుంది, అహం తెలిసిపోతుంది. అసలు ఏ ఏ వ్యాలిడిటీతో నువ్వు మాట్లాడుతున్నావు? ఇది నీకు రాసేవాళ్ళు ఉండాలని, తెలివేజ్ చేసే ఛానల్స్ ఉండని నీ ఇష్టంగా అందరినీ మాట్లాడతా? ఏమన్నా బ్యాలెన్స్ ఉందా మీ మాటలలో? చూడు, జగన్ కేసులు మళ్ళీ మొదటికేనా? జనవరి 1st రెడీ అని ఆంధ్రజ్యోతి మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు రాశారు, జనవరి 1st రెడీ అవుతుందని. ఇప్పుడు ఈ దినం రాస్తారు, జగన్ కేసులు మళ్ళీ మొదటికేనా? ఏంటి మీ ఇష్టం వచ్చిన జగన్ కోసమేనా హడావిడి విభజన? ఇజ్ ఇట్ మీనింగ్లెస్? ఎంత మీనింగ్లెస్గా రాయించడం. ఒకప్పుడు పెట్టాలని రాసిన పేపర్లు ఇవన్నీ, హైకోర్టు తీసుకురావాలని పోరాడిన సందర్భంలో రాసిన పేపర్లు ఈ పొద్దు లేనిది ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది వ్యవస్థలు ఒక వ్యక్తి కోసం పనిచేస్తాయా? ఆ వ్యవస్థలు ఒక వ్యక్తి కోసం క్రియేట్ అవుతాయా? సౌండ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఫ్రీ ప్రెస్ ఈ దేశంలో ఉండదు. గర్వపడాలి మనం. వాటిల్లో కూడా వెళ్ళిపెడతామంటే నువ్వు జ్యుడిషియరీని తప్పులు పడుతుంది, సుప్రీంకోర్టును తప్పులు పడుతుంది, అలిగేషన్స్ విపరీతంగా ప్రతి ఒక్కరిపైన చేరటం నీకు ఇష్టం ఉండట్లు. ఆ టైంకి ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి. హైకోర్టు డివైడ్ అయితే డజ్ ఇట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది రన్నింగ్ ప్రాసిక్యూషన్? జరిగే కేసుల పైన ఇంపాక్ట్ ఉంటుందా? ఏంటిది సిగ్గుపడుతున్నాం ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నానండి. ఏ విధంగా ఉంటుందండి ఇది? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆ పద్ధతులు జరిగిపోతాయి. డివిజన్ జరిగినంత మాత్రాన అదేదో జగన్ అనుకూలంగా ఉంటుంది అని ఏ పద్ధతులు నువ్వు మాట్లాడతావు? ఏ విధంగాను అటువంటి కంక్లూజన్స్కి వస్తావు? పిచ్చి పిచ్చి భయాలు నీకు. మా విచారణ మలుపు జరుగుతుందట. ఎక్కడ మలుపు జరిగేది? ఏ విధంగా జరుగుతుంది? న్యాయస్థానాలు ఎప్పుడు కూడా వ్యక్తుల ప్రయోజనాలకు కానీ వ్యక్తులను వ్యతిరేక అట్లా యాక్ట్ చేయవు. మెరిట్స్ పైన వాళ్ళు పోతారు, ఎవిడెన్సెస్ పైన పోతారు, ఆ విధంగా జడ్జిమెంట్లు ఇస్తారు, దానిపైన అప్పీలేట్ అథారిటీస్ ఉంటాయి. ఇది ఒక న్యాయ వ్యవస్థ జరిగేటువంటి విధానం. దానిలో నువ్వు నీకు అనుకూలంగా లేవైనా నీకు ఏదో పిచ్చిగా భయం పెట్టుకొని ఏదో జరిగిపోతుందని నువ్వు ఈ విధంగా మాట్లాడటము, ఈ విధంగా జ్యుడిషియల్ని అపహాస్యం చేసేటువంటి దానికి యూ ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అందువల్ల నేను డిమాండ్ చేస్తున్నా హీ షుడ్ బి ప్రాసిక్యూట్. సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి తన పైన. అసలు విభజన వల్ల ఈ జగన్ గారిపై కేసులు మళ్ళీ మొదటికి వస్తాయనే దురుద్దేశంతోనే ఇన్నాళ్ళు నువ్వు ఏమన్నా ఈ హైకోర్టు విభజనను అడ్డుకున్నావా? వీఆర్ గెట్టింగ్ దట్ సస్పిషన్స్. మీరు ఆయన ఈ డివిజన్ అనేది, హైకోర్టు డివిజన్ అనేది జరిగితే కేసులు మళ్ళా మొదటికి వస్తాయని ఆ బ్యాడ్ ఇంటెన్షన్తో ఇన్నాళ్ళు హైకోర్టు డివిజన్ను నువ్వు అపోజ్ చేస్తూ వచ్చావా? అదే కనిపిస్తుంది. ఇంకా వేరే కంక్లూజన్ తీసుకునేదానికి అవకాశం లేదు. తేడా తెల్లమవుతుంది. తనకు అనుకూలంగా ఉంటే ఒకటి, లేకుంటే ఇతరులు నిందించడం, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం, ఇది అతని వైఖరి. ఈ మధ్య కొంత ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా ఇండిపెండెంట్గా రాస్తుంటే వాళ్ళపైన లేనిపోని ఆపాదిస్తున్నాడు. రాజకీయ పార్టీలకు పొత్తులు లేకుండా ఈయన అంటగడుతున్నాడు. వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు, ఈయన అంటగడతాడు.
అదే ఇంతకుముందు చెప్పాను కదా, 2014లో సోనియా డీల్ వీళ్ళిద్దరితో అని కేసీఆర్తో డేగంతో, 2018లో బీజేపీ ఇటు కేసీఆర్ అటు జగన్ కని ఈ విధంగా ఆపాదించటం. ఇప్పుడు న్యాయ వ్యవస్థకే రాజకీయాలు ఆపాదిస్తున్నారు.